కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా సినీ రంగంలో అడుగుపెట్టిన వరలక్ష్మి ఆ తర్వాత పవర్ఫుల్ లేడీ విలన్గా మారారు. హీరోయిన్ రోల్స్ పక్కన పెట్టి విలన్ పాత్రలతో అదరగొట్టారు. ఎలాంటి పాత్రలోనైనా తన యాక్టింగ్ మ్యానరిజంతో మెప్పిస్తారు ఆమె. తమిళంలోనే కాదు తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో కీలక రోల్స్ చేశారు. తాజాగా వరలక్ష్మి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను వివాహం చేసుకున్నారు ఆమె. థాయిలాండ్ వేదికగా జూలై 2న వివాహం జరిగింది. తాజాగా చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. సినీ రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. టాలీవుడ్ కోలీవుడ్ సినీ నటులు ఈ రిసెప్షన్లో సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ వేడుకకు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నందమూరి బాలయ్య, వెంకటేష్, శోభన, రజనీకాంత్, సిద్ధార్థ్, ఖుష్బు, లక్ష్మి అలాగే సందీప్ కిషన్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నికోలాయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరిస్ట్, అలాగే ఆన్లైన్ వేదికగా వివిధ రకాల పెయింట్స్ కళాకృతులు అమ్ముతూ ఉంటారు. 14 ఏళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. బాలయ్య బాబు ఈ వేడుకకు హాజరయ్యారు. బాలయ్య ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ఏ పని చేసినా చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు బాలయ్య. తాజాగా నందమూరి బాలకృష్ణ, నటి వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్కు హాజరయ్యారు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి కీలక పాత్రలో నటించారు. ఆయనకు సిస్టర్ రోల్లో అదరగొట్టారు ఆమె. ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ఎంత కారణమో, ఆయన చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కూడా అంతే కారణం. ఈ క్రమంలో బాలయ్యని స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఆమె. బాలయ్య అందుకే ప్రత్యేకంగా వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వాళ్ళకి బొకే కూడా ఇచ్చారు. అంతేకాదు నికోలాయ్ సచ్దేవ్, అదేవిధంగా వరలక్ష్మి శరత్ కుమార్కు స్పెషల్ రింగ్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు బాలయ్య. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చెల్లి కోసం అదిరిపోయే రేంజ్లో VN అనే లెటర్స్ ఉండేలాగా ఫింగర్ రింగ్స్ అయితే గిఫ్ట్ చేశారట బాలయ్య బాబు. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్లో బాగా ట్రెండ్ అవుతోంది. బాలయ్య ఏది చేసినా మంచి మనసుతో చేస్తారని ఆయన అభిమానులు కూడా కొనియాడుతున్నారు.